ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవకృష్ణ సమీక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం మే నెల 1 నుంచి 20 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన 2 సూచనలు. ఈ నెలలో వైశాఖ మాసంలో అనేక పర్వదినాలు, శంకర జయంతి, అక్షతృతీయ, మాతంగి జయంతి, బగళాముఖ జయంతి, బుధాష్టమి వ్రతాలు, అనేక పూజల వ్రతాలు ఉన్నాయి. భగవదారాధన చేసుకోండి, సకల శుభాలు పొందండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ రాశి ఫలితాల చివరల్లో 12 రాశులకు సంబంధించి, 27 నక్షత్రాలకి సంబంధించి పరిహార ప్రక్రియలు చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా జరుగుతాయి. ఈ పూజలు ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు. జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు. మే 4వ తారీఖున ఈ సామూహిక పరిహారాలు జరుగుతాయి. అక్కడి నుంచి ఈ పూజలో పాల్గొన్న వాళ్ళకి 1 సంవత్సరం పాటు నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు, వాటితో పాటుగా ఈ పరిహార ప్రక్రియలు కూడా జరుగుతాయి. 27 నక్షత్రాలు చెప్పే పరిహారాలు జరుగుతాయి, నెలకి 2 సార్లు జరుగుతాయి. ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. వీటి కోసం పూర్తి వివరాలతో ఈ రాశి ఫలితాల తర్వాత ఇంకొక వీడియో రూపొందించి అందజేస్తాను, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. ఎంప్రెస్ ఇంకా తీస్తాం, ఫుల్ ఇంకా తీసుకుందాం, 9 ఆఫ్ సోర్స్. బాగుంటుంది, బాగోదు, ఎలా బాగుంటుంది? తెగించి నిర్ణయాలు తీసుకునే లక్షణం బయలుదేరుతుంది. తెగించి ఏదో ఒకటి చేయాలి, ఇంకా ఎన్నాళ్ళలాగా అనేటువంటి తెగింపు ధోరణి వస్తుంది. అలాగే మనసులో పక్కన ఒత్తిడి, భయం ఉంటుంది. ఎలా రిస్క్ తీసుకుంటే దెబ్బతింటే ఎలాగా అనే భయం వెంటాడుతూ ఉంటుంది. 2 ఉంటాయి, రిస్క్ తీసుకుందాం, తెగించి నిర్ణయాలు తీసుకుందాం, ఏదో మార్పులు చేద్దామని ఆలోచనలు ఉంటాయి. అలాగే తెలియని భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీకు 3-4 తారీఖుల తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, అన్ని రకాలకు కూడా మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. పెళ్లి కానీ పెళ్లి సంబంధించి సెటిల్ అవ్వడం, ఏదైనా మూమెంట్ రావడం జరుగుతుంది. ఉద్యోగ లాభం కానీ, కుటుంబ జీవితం కానీ, సుఖ జీవితం కానీ, అన్ని రకాలకు కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా మీ లైఫ్, మీ ఆలోచనలు మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, హాయిగా కాలం గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఉన్నప్పటికి కూడా మొత్తం మీద జీవితాన్ని సంతృప్తికరంగా కాలం గడుస్తుంది. మీకు మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, మీ పాస్ట్ డెత్, డెత్ కార్డు కార్డు తీసుకోవాలి, కింగ్ ఆఫ్ కప్స్, ప్రజెంట్ డెవిల్, డెవిల్ కార్డు ఇంకొక కార్డు తీసుకోవాలి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ హ్యాంగ్డ్ మ్యాన్. మీ లైఫ్లో చాలామందికి, అంటే అందరికి కాదు, చాలామందికి అనేక రకాల మార్పులు జరుగుతాయి. లోకం పోకడ కానీ, మనిషి యొక్క తీరుతెన్నులు కానీ, సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సమాజాన్ని విభిన్నమైన దృక్కోణంతో, అంటే ఇంకొక రకంగా చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. సమాజం మీ గురించి ఆలోచిస్తుందా, మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నారా, అంటే 2 ఉంటాయి. మోసపోవడం ఈ సమయం మీ సహజ లక్షణం. మోసపోవడం అనేటువంటిది చాలా సహజ లక్షణం. మోసపోతూ ఉంటారు మీరు, మోసపోకండి, ఎలాంటి ట్రాపుల్లో పడకండి, గుడ్డిగా ఎవరి మాటలు నమ్మకండి. ఏ విషయంలోనూ కూడా ఎవరి మాటలు నమ్మద్దు. ఎవరికైనా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి ఉంటే కనుక కొంచెం జాగ్రత్త పడండి. భార్యాభర్తల మధ్యలో వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ ఇంటర్ఫీర్ అయ్యి అనవసరం గొడవలు పెట్టే అవకాశం ఉంటుంది. ఎలాంటి మాయ మాటలకి మోసపోకండి. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కొత్త ఆఫర్ ఏదైనా వస్తే 2-3 రోజులు జాయిన్ అయిపోవాలి, పాతదండ రిలీజ్ అయిపోయిన పని మీరు జాయిన్ అయిపోండి వచ్చేసేయండి, అంటే పాతదండ గొడవ పెట్టి మీరు వెళ్ళిపోతే ఇబ్బందులు పడతారు. ఇలాంటి రిస్కీ యాక్టివిటీస్ ఏమీ చేయొద్దు. 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి తొందరపడకుండా చేయండి. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. ఫ్యూచర్ కార్డులో హ్యాంగ్ అయ్యడం బాగానే ఉంటుంది. నెమ్మదిగా 1 వారం 10 రోజులు పెద్దట్టు బాగుంటుంది. ఇబ్బందులు ఉంటాయి, ఉన్నప్పటికి కూడా బాగుంటుంది. మీకు చెప్పాను కదా, ప్రశాంతమైన పీస్ఫుల్ లైఫ్ ఉండదని, సబ్జెక్టు మీరు అలర్ట్గా ఉండాలి, మోసపోకూడదు. అందరికి కాదు, కొంతమందికే, మిగిలిన వాళ్ళు బాగానే ఉంటుంది. మీ జాతకం చూపించుకోండి, ఏదైనా అవసరం అయితే పరిహారాలు చేయించుకోండి. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వాండ్స్. సామాజికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. కుటుంబపరంగా పెద్దగా ఏం మార్పులేం ఉండవు, నడిచిపోతూ ఉంటుంది. అలాగా మీరు ఎవరిని సహాయం పెద్దగా ఆశించరు, పెద్దగా సహాయం ఏది దొరకరు. సామాజికంగా కూడా
మీరు పెద్ద పెద్ద హోప్స్ ఏం పెట్టుకోరు, నడుస్తూ ఉంటుంది. చెప్పాలంటే చాలా పరిస్థితులు మీకు అలవాటు అయిపోయి ఉంటాయి. గత 5-6 సంవత్సరాలుగా మీకు నడుస్తున్న సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అలవాటు అయిపోయి ఉంటాయి. పెద్దగా అయితే సమాజాన్ని కూడా పెద్దగా మీరు పట్టించుకోరు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 3 of Wands, మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కానీ, స్థానచలనం కానీ, కోరుకొని పొందడం కానీ, పనుల్లో మూమెంటు, అన్ని రకాలకు కూడా కొద్దిగా యాక్టివ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా అనుకూలమైన వాతావరణం, కొత్త ప్రాజెక్టులు, కొత్త రకాల బిజినెస్ రావడాలు, అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 8 of Swords, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ. ఏమైనా ప్రయత్నం చేస్తే 10వ తారీఖు తర్వాత ఏమైనా కొంత మూమెంట్ రావచ్చేమో, కానీ ఈరోజు పెద్దగా మీకు అవకాశం ఉండదు. ఒకవేళ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండి మీరు ఫేక్ ఎక్స్పీరియన్సు ఇలాంటివన్నీ పెట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉన్నవాళ్ళు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కొంతమంది జాబ్ జాయిన్ అయితే ఒక 5-6 నెలలు పోయిన తర్వాత కదా వాళ్ళు వెరిఫికేషన్ చేసేది. 5-6 నెలలు జాబ్ చేస్తున్నాం కదా అనే దృష్టిలో ఉండి 5-6 నెలలపైకి రిజైన్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ లెటర్తో మళ్ళీ వేరేదైనా వెళ్ళొచ్చు. ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం కొంతమందికి కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3, పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఎవరిని పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటూ ఉంటారు, మీరు జాగ్రత్తగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 10 of Pentacles, బాగుంటుంది ఆర్థికంగా, స్థిరమైన వృద్ధి కలుగుతుంది, అనుకూలమైన కాలం ఉంటుంది ఆర్థికంగా, అన్ని రకాలకు కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 8 of Pentacles, ఎటువంటి చిక్కులు లేవు. ఇక మళ్ళీ ఒకసారి మీ జనరల్ కార్డుకు వస్తాను. ఇక్కడ నేను ఇక్కడ మీకు డెవిల్ కార్డు వచ్చి తర్వాత Queen of Pentacles వచ్చింది. మీకు ఎవరికైనా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి ఉన్నవాళ్ళు, అంటే పిల్ల పిల్లడు మాట్లాడకుండా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైనా అటు ఇటు మాట్లాడుకొని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది. అలాగే ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ వచ్చి కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఇలాంటివి నడుస్తుంటే, ఎవరికైనా ఎవరో ఒకళ్ళిద్దరు కొంతమందికి నడుస్తుంటే అది కొంచెం అటు ఇటు దారి తప్పి మళ్ళీ ఇంకా గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. సామరస్యపూర్వకంగా పోండి, గొడవలు పడద్దు ఎవరితోటి కూడా. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హీరోఫాంట్, గౌరవప్రదంగా కాలం గడుస్తుంది, మీ వయసు తగిన హోదా ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, అనుకూలమైన కాలం బాగానే ఉంటుంది. చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఉంటే ఏముండవు. చిక్కులు ఇబ్బందులు ఏమున్నప్పటికీ మీరు తెలివిగా తప్పించుకుంటారు, మోసాన్ని ట్రాప్ని బయటపడతారు, తప్పించుకుంటారు, గౌరవం పొందుతారు, బాగుంటుంది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? టెంపరెన్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 3 of Cups. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 8 of Wands. సంతానపరంగా ఎలా ఉంటుంది? 5 of Swords. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? King of Pentacles. భార్యాభర్తల మధ్యలో మగవారికి సంబంధించి బాగానే ఉంటుంది. రిస్కీ డెసిషన్ తీసుకోవద్దు. ఉద్యోగం మార్పు, ఇల్లు మార్పు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువ రిస్కీ యాక్టివిటీస్ చేయకుండా 1-2 సార్లు ఆలోచించండి. ఫైనాన్షియల్ మ్యాటర్లు కానీ, డబ్బులు అప్పు ఇవ్వడాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఏవైనా సంతకాలు పెట్టే ముందర, ఇలాంటివి ఏవైతే ఉంటే ఫారిన్ ట్రావెలింగ్స్ ఇలాంటి వాటిలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పర్వాలేదు కానీ రిస్క్ పెట్టుకోవద్దు. ఆడవారి సంబంధించి కూడా బాగుంటుంది. పర్సనల్ లైఫ్లో బాగుంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది, బంధుమిత్రులు లాకబాకలు ప్రయాణాలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది, చాలా అనుకూలమైన వాతావరణం. వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. 2వ వారం ఇంకా బాగుంటుంది మీకు, పర్వాలేదు. సంతానపరంగా కూడా ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే పెండింగ్ పనులు క్లియర్ అవుతాయి. ఏదైనా ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీకు అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తిగా. పిల్లలకు కూడా సక్సెస్ ఉంటుంది. పిల్లల కోసం మీరు పెట్టే లోన్లు శాంక్షన్ అవ్వడాలు కానీ, పెళ్లి సంబంధాలు పెళ్లి సంబంధం సెటిల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగుంటాయి. విద్యార్థి పిల్లలకు కూడా బాగుంటుంది, సిస్టమేటిక్గా ఉంటారు, సరిగ్గా ఆలోచిస్తారు, ఫ్యూచర్ ప్లాన్స్ కరెక్ట్గా చేసుకుంటారు, అనుకూల వాతావరణమే ఉంటుంది. నక్షత్రాలు వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 of Pentacles. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Cups. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Pentacles. ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ అంటే ఫైనాన్షియల్గా అది కొంచెం అప్ అండ్ డౌన్స్ అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మీకు ముఖ్యమైన సంఘటన మగవారికి అన్నప్పటికీ ప్రయాణాలు ఏమైనా ఉన్నాయా, ఉద్యోగం మారాలా, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. చివరిలో ఏమైనా చిట్ట చివరిలో ఏదైనా అడ్డంకి రావడం కానీ
మీ మనసు మార్చుకోవడం కానీ నిర్ణయాలు మార్చుకోవడం కానీ జరుగుతుంది. మీరు కానీ ఎదుటి వ్యక్తులు కానీ నిర్ణయం మార్చుకుని నష్టపోయేది మీరే. అందువల్ల జాగ్రత్తగా ఆశ్చూసి వ్యవహరించండి, తొందరపడకండి, నిదానంగా స్టెప్ తీసుకోండి. ధనిష్టి వాళ్ళకి బాగుంటుంది, అన్ని రకాల కూడా అనుకూలమైన కాలము, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు, అనుకూల వాతావరణం ఉంటుంది, బాగుంటుంది అంతా కూడా. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి? జస్టిస్ ప్రత్యంగర హోమం చేయించుకోండి. అధరుణ భద్రకాళి హ్రీం క్షం భక్ష జ్వాలాది హే కరాళదంష్ట్రై ప్రత్యంగర క్షం హ్రీం హుంపటు ఈ మంత్రం ఉపదేశం తీసుకోవాలి. భద్రకాళి అమ్మవారికి ఇవిడే ప్రత్యంగర, అధరుణ భద్రకాళి అంటారు. ఈ మంత్రం హోమం చేసుకుంటే బాగుంటుంది. శ్రవణం వల్ల ఏం చేయాలి? ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోండి. రాహుగ్రహాన్ని పూజించండి, రాహుగ్రహాన్ని పూజించండి, దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. ఈ ప్రత్యంగర హోమం మీరు చేసుకోవచ్చు, మీకు ఉపదేశం ఉంటే లేదా చేయించుకోవచ్చు. ధనిష్టి వాళ్ళు ఏం చేయాలి? ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు, ఇంకా ఆర్డర్ చేస్తాను. టూ ఆఫ్ కప్స్ కారిసిద్ధి నారసింహ మంత్రం జపం చేసుకోండి, లేదా చేయించుకోండి, లేదా హోమం చేయించుకోండి. ఓం నమో భగవతే నారసింహాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్వాహ. దీనికి ఉపదేశం అక్కర్లేదు, అందరూ చేసుకోవచ్చు. ఈ పరిహార ప్రక్రియని కూడా నాలుగో తారీఖున ఇందులో పాల్గొంటున్న సామూహిక పరిహారాలు పాల్గొన్న అందరి గోత్రనామాలు జరుగుతాయి. ఇంత ముందర పాల్గొన్న వాళ్ళకి జరుగుతాయి, ఇక ముందర భవిష్యత్తులో పాల్గొనే వాళ్ళకు కూడా, ఎవరితో ఏం రోజు చదువుతారో వాళ్ళకు కూడా సంవత్సరం పాటు ఈ పరిహార ప్రక్రియలో భాగంగా ఈ నాలుగో తారీఖున ఈ హోమాలు జరుగుతాయి మన దేవప్రసన్న కార్యాలయంలో. లైవ్ టెలికాస్ట్ ఇస్తాం, చూడండి. శుభం భూయాత్.